తారకాసురుడనే రాక్షసుని సంహరించుట కొరకు శ్రీ కుమారస్వామి అవతరించవలసిన అవసరాన్ని గుర్తించిన దేవతలు స్థానులై ధ్యాన సమాధిలోనున్న పరమశివుడి మనస్సు పార్వతీదేవిపై మరలునట్టు చేసే ప్రయత్నంలో మన్మధుని సహాయం కోరగా మన్మధుడు వేసిన పుష్పమోహబాణాలకు విచలితుడైన శివుడు తన మూడవ నేత్రమును తెరచి మన్మధుని భస్మము చేసెనట. తన భర్త మరణవార్తతో తీవ్ర దుఃఖములోనున్న రతీదేవిని శాంతింపచేయుటకు శివుడు మన్మధుని బ్రతికించి పరోక్ష రూపంలో ఉంటూ రతీదేవికి మాత్రమే కనబడునట్లు వరమిచ్చెనట. ఆ తరువాత ప్రత్యక్ష దేహమును పొందగోరిన మన్మధుడు కంచి కామాక్షి అమ్మవారిని అర్చించి సేవించగా ఆమె కరుణా కటాక్షములచే తిరిగి దేహమును పొందినట్లు పురాణోక్తి.